అధికార పక్షంపై ప్రతిపక్షాలు, విపక్షాలపై పాలక పక్షం విమర్శలు కామన్. కానీ ఇప్పుడు ఖద్దర్ చొక్కాల విమర్శలు అక్కడ ఖాకీలను సందిగ్ధంలో పడేస్తున్నాయట. నాయకుల మధ్య రాజకీయంలో పోలీసులు నలిగిపోతున్నారు. అక్కడ సిపిని అధికార పార్టీ ఎమ్మెల్యే ఎందుకు టార్గెట్ చేశారు? విపక్ష ఎమ్మెల్యేలతో ఆయనకున్న పంచాయతీ ఏంటి? అసలు ఈ ఆరోపణల వెనుక లోగుట్టేంటి? పోలీస్ వర్సెస్ పొలిటీషియన్స్ అన్నట్లు మారిపోయాయి కరీంనగర్ రాజకీయాలు. అధికార విపక్షాల మధ్య విమర్శలు అధికారుల మెడకు చుట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీస్ అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని, దళిత ఎమ్మెల్యేలపై వివక్ష చూపుతున్నారని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు పలువురు స్పీకర్కి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ప్రస్తావిస్తూ మానకొండూరు సీఐ సదన్ కుమార్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. అంతర్గతంగా జరిగే విషయాలు బహిర్గతం కావడంతో పోలీస్ బాస్ సీరియస్ అయ్యారు. దీంతో సీఐ లాంగ్ లీవ్ పెట్టి వెళ్లిపోగా రాజకీయం మరింత రాజుకుంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ సిపి అభిషేక్ మహంతిపై ఫైర్ అయ్యారు. దళిత సీఐలను కమిషనర్ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దళిత ఎమ్మెల్యే కావడంతో తన మాటని కూడా లెక్క చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే సిపి తీరుపై ఇప్పటికే స్పీకర్ డీజీపీ దృష్టికి తీసుకువెళ్లిన కవ్వంపల్లి దళితులపై వివక్ష చూపే అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎంను కోరేందుకు సిద్ధమయ్యారు. కవ్వంపల్లి ఫిర్యాదుతో సిపి సీరియస్ కావడంతో మానకొండూరు సీఐ సదన్ కుమార్ లాంగ్ లీవ్ పెట్టి వెళ్లిపోయారు. సిపి వైఖరితో దళిత సీఐలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళిత సీఐని తప్పించి అగ్రవర్ణానికి చెందిన సీఐకి పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీస్ శాఖలో పోస్టింగ్ల పేరిట తాను డబ్బు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానన్నారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి. సీఐ పోస్టింగ్ కోసం తాను 20 లక్షలు తీసుకున్నట్లు చేసిన ఆరోపణలు రుజువు చేయాలని డిమాండ్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తే తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. ఓటమిని జీర్ణించుకోలేని మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ బట్ట కాల్చి మీదేసేలా తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. తాను సెక్రటేరియట్కి వెళ్లేది నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయించుకోవడానికే తప్ప రసమయ్యిలా పైరవీల కోసం కాదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో వరద తాకిడికి గురైన గ్రామాలను సందర్శించామని, వరదల వేళ తాను హైదరాబాద్కే పరిమితమైనట్టు రసమయ్యి చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు కవ్వంపల్లి. కరీంనగర్ పోలీస్ కమిషనర్తో తనకు ఎలాంటి వైరం లేదన్నారు. సిపి గురించి తాను తప్పుగా మాట్లాడలేదని కొట్టిపారేశారు కవ్వంపల్లి. మంచి చేస్తే సమర్థిస్తానని, చెడు చేస్తే వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. కమిషనరేట్ పరిధిలో దళిత సిఐ పోస్టింగుల విషయంలో సిపి వైఖరిని మాత్రం తప్పుబడుతున్నట్లు తెలిపారు. ఇప్పటిదాకా దళిత సామాజిక వర్గానికి చెందిన 4 సిఐలను జాయిన్ కాకుండా సిపి వెనక్కి పంపించారన్నారు. తమ జాతి బిడ్డలకు జరుగుతున్న అన్యాయంపై గొంతు విప్పాల్సి వచ్చిందన్నారు ఎమ్మెల్యే కవ్వంపల్లి. కష్టపడి పోస్టింగులు తెచ్చుకుంటే దళిత సీఐలను సిపి తిప్పి పంపడం, ఐజీ ఉత్తర్వులను కూడా ధిక్కరించి ఇష్టారాజ్యంగా వ్యవహరించడాన్ని ముఖ్యమంత్రి డీజీ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు మానకొండూరు ఎమ్మెల్యే. బీఆర్ఎస్ పాలనలో రసమయ్యి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని సీఐలుగా నియమించుకోగా ఇప్పుడు తాను దళిత సామాజిక వర్గ అధికారులు ఉండాలని కోరుకోవడం తప్ప అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో పోస్టింగుల కోసం లెటర్లిచ్చి డబ్బు తీసుకునేవారని, కాంగ్రెస్ పాలనలో ఆ సంస్కృతికి చర్మగీతం పాడామన్నారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కళ్ళు తాగిన కోతిలా చిందులేస్తున్నారంటూ నోరు అదుపులో పెట్టుకోవాలని కౌశిక్ రెడ్డిని హెచ్చరించారు. పండుగలు పబ్బాల పేరుతో పోలీసులతో పొట్టేళ్లు తెప్పించుకుని దావతులు చేసుకునే కౌశిక్ రసమయ్యి శుద్ధపూసల్లా మాట్లాడడం విడ్డూరంగా ఉందని డాక్టర్ కవ్వంపల్లి విమర్శించారు. మొత్తానికి కరీంనగర్ జిల్లాలో అధికార ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు పోలీసుల మధ్య మొదలైన పోరు ఎక్కడిదాకా వెళుతుందో, ఎలా చల్లారుతుందో తెలియడం లేదు.